పనులు సక్రమంగా జరుగుతున్నాయండి మీకు? లేదండి. ఈ ఎందుకు దొరకట్లేదు అనుకుంటున్నారు మీరు? ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇసుక సిమెంట్ ఆగిపోయింది. నేను ఇసుక సిమెంట్ ఆగిపోయిన కాని నుంచి మా బేల్దార్ వర్కర్లు వరకు లేబర్కి పూర్తిగా ఇదైపోయిందండి 2.5 సంవత్సరం నుంచి. కానీ ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే ఇసుక అనేది గత ప్రభుత్వంలో దోపిడీ జరిగింది, అందువల్లే కొత్త విధానం తీసుకొచ్చాము అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? గత ప్రభుత్వంలో మేమే ఇసుక కారికి పోయి మాకు 300 రూపాయలు కూలి ఇచ్చేవాళ్ళండి, ట్రాక్టర్కి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇంటికి చేరా 1500 2000 రూపాయలు ట్రాక్టర్ చేరేది. ఇవాళ అదే ట్రాక్టర్ ఇంటికి చేరాలంటే 6000 రూపాయలు పడుతుందండి. ట్రాక్టర్కి వచ్చేసరికి 1500 వచ్చింది, అదే 6000. అదే టిప్పర్ వచ్చేసరికి 30000 40000 రూపాయలు పడుతుంది. ఆ 30000 40000 రూపాయలు పడ్డా కూడా ఇంకో 10000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ఇవాళ డైరెక్ట్ బిల్డర్ ఇంటికాడికి సామాన్యుడు కట్టించుకునే ఇంటికాడికి వచ్చే పొజిషన్ లేదండి. అంటే ఇసుక సామాన్లకు అందుబాటులో లేదంటున్నారు? నేను ఇసుక సిమెంట్ ధరలు ఐరన్ ధరలు పెరగటం వల్ల అందుబాటులో లేక సగం వర్కర్స్ అనేది ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అన్నీ అందుతున్నాయా సక్రమంగా మీకు? ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఇప్పుడు ఆటో వర్కర్లకు వేశారు, వాళ్ళకి వీళ్ళకి వేశారు, కానీ బేల్దార్ వర్కర్లకి వీళ్ళకేం వేయలేదు కదండి. ఇప్పుడు మా దగ్గర నుంచి ఆల్రెడీ 180 రూపాయలు నూనె పామ్ ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 180 రూపాయలు వస్తుంది. ఇదివరకు 85 రూపాయలు పెడితే పామ్ ఆయిల్ ప్యాకెట్ వచ్చేది, ఇవాళ 180 రూపాయలు. మాకు పనులు లేవు. కరెంటు బిల్లు 170 రూపాయలు వచ్చేది నా కరెంటు బిల్లు. పోయిన 3 నెలల క్రితం 670 రూపాయలు కట్టాను. నేను అంటుంది ఈ రేట్లు పెరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అంటే అమ్మఒడి కానీ ఇంట్లో అమ్మఒడి గురించి, అమ్మఒడి ఆడవాళ్ళకి 10000 వేస్తున్నాడు అండి, అది కూడా చదువుకునే పిల్లలు ఉండే వాళ్ళకి వేస్తున్నాడు, పెద్దవాళ్ళకి ఏం వేయట్లేదు. ఇప్పుడు నా కొడుకున్నాడు 8వ తరగతి, 8వ ప్రైవేట్ స్కూల్లో, దానికి కొన్ని అబ్జెక్షన్లు పెట్టి ఆపారు. తొలి పథకం వచ్చిందండి, తొలిసారి వచ్చింది, రెండోసారి ఏదో మాది ప్రకాశం జిల్లా డిస్టిక్, ఇప్పుడు గుంటూరు జిల్లాలో వచ్చి ఉంటున్నాం. అక్కడి నుంచి అయ్యి సర్టిఫికేట్లు అన్నారు, మరి ఇంకా రాలేదు. ఆ ఒక్క పథకం వల్ల ఉపయోగమే లేదండి. ఇప్పుడు మీకు ప్రకాశం జిల్లాలో అయినా సరే జగనన్న కాలనీల కింద సెంటు స్థలాలు ఇచ్చారు కదా, ఈ సెంటు స్థలాలు ఏమైనా వచ్చినాయా మీకు? నాకు వచ్చింది సార్, నాకు వచ్చింది కానీ కట్టుకోమన్నారు, మన దగ్గర స్తోమత లేదు, వాళ్ళు కట్టించినప్పుడు కట్టుకోవాలా, అది కూడా బాగొడ్డుని ఇచ్చారు సార్. ఇప్పుడు సెంటు స్థలాలు అనేది ప్రభుత్వం కట్టిస్తానంటుందా మిమ్మల్ని కట్టుకోమంటుందా? మమ్మల్ని కట్టుకోమంటుంది, మమ్మల్ని కట్టుకోమని వాళ్ళు బిల్లు వేస్తారంట, ఎప్పుడు వేస్తారో తెలియదు, లేదా మేము కట్టించేదా కొనమంటున్నారు, దానికి ఉపయోగం ఏముంది? అలానే చూస్తే కనుక ఇంకా ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన మిగతా పథకాలన్నీ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ అందుతున్నాయా మీకేమన్నా? ఒక్క పథకం కూడా లేబర్ చేసుకునే వర్కర్కి ఒక్క పథకం కూడా లేదండి, మాకైతే ఒక్క పథకం కూడా అందలేదు. 45 ఏళ్ళు దాటిన మహిళల కోసం ఆసరా పథకం అని చెప్పి జగన్ 45 ఏళ్ళు దాటిన మహిళలకి ఇస్తున్నారు, వితంతువులకు ఇస్తున్నారు, ఈ ఉపయోగం ఏముందండి? ఉపయోగం ఏం లేదు కదా. ఇప్పుడు వితంతువులకి ఇస్తున్నాడు, 100 మంది రాసుకుంటున్నారు, వాళ్ళే రాసుకుంటున్నారు కానీ సామాన్యుడికి ఏమి రావట్లేదు కదా. అట్లాంటి వితంతువులు ఇదే సెంటర్లో 40 మంది కూర్చుంటారు పనికి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎవరికి, వాళ్ళు అదే వస్తే ఈ సెంటర్లో కూర్చునే బాధ ఉండదు కదా సార్. చూస్తే గతంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మేము ఇవాళ ఈ సెంటర్కి వచ్చామండి. పని ఉన్నా లేకపోయినా ఉదయం 5 రూపాయలు పెట్టి ఉదయాన్నే ఆ సెంటర్లో మార్కెట్లో 5 రూపాయలు పెట్టి టిఫిన్ చేసి వచ్చి నిండేది కాదు, 10 రూపాయలు ఇస్తే కమ్మ కడుపు నిండేది, వచ్చి పోయేవాళ్ళం. పని లేకపోతే 11:30 కల్లా పోయేవాళ్ళం, అడుపు అన్నం తినేవాళ్ళం, మళ్ళీ వచ్చేవాళ్ళం. ఇవాళ అన్నా క్యాంటీన్ లేదు, ఇవాళ అన్నం తినాలంటే మినిమం 70 రూపాయలు పెడితే ప్లేట్ మిల్స్ వచ్చింది, అది వాడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 5 రూపాయలకు మేము కడిపిన అన్నం తిన్నామండి. ఇప్పుడు ఎందుకు తీసేసి పోయినా కూడా సరే 5 రూపాయలకి లేబర్ కూలి 600 500 వచ్చినా కూడా 5 రూపాయలకి అన్నం నిండేది మాకు, అది సంతోషం అని మార్కండి. ఇప్పుడు ఎందుకు తీసేశారు అనుకుంటున్నారు? ఎందుకు తీసేది ఆయన రామారావు గారి పేరు చెప్పే పథకం ఆయనకి జగన్ గారికి నచ్చలేదు అని ఆయన తీశారు. సరే తీసినా వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాను అన్న క్యాంటీన్ పథకం. ఇప్పుడు తెలంగాణలో 5 రూపాయలకు అన్నం పెడుతున్నారు కదండి, అదే పథకం ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టకూడదు? ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ మా కడుపులు కొట్టడం కోసమే కానీ. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటాం సార్, అన్నా క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేయమనండి, ఇసుక ఇవన్నీ సిమెంట్ ధరలు, ఆయన భారత సిమెంటే ఇప్పుడు ఎంత పెంచాడు మీరు చూశారు కదా, ఇవన్నీ తగ్గిస్తే ఏదో లేబర్కి పనులు ఉంటాయి. ఇప్పుడు ఆటో వాళ్ళకి వేసే ఉచిత పథకాలు ఇవన్నీ వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి కూడా సరిగా అంది అందనట్టు, వాళ్ళు ఆటో పోతుంటే కేసులు 10000 రూపాయలు కానీ కేసు కొడితే పడుతుంది సెల్లో. ఇదివరకు ఆపి పోలీసు వాళ్ళైనా 100 50 తీసుకొని వదిలిపెట్టేవాళ్ళు, ఇప్పుడు అట్ట కాదు.
ఫోన్ కొడితే వాళ్ళకి 10000 వారా 50000 రూపాయలు వాళ్ళకి పోతనే ఉన్నాయి సంవత్సరం మేము మాకు ఇన్ని ఎందుకంటే అన్న క్యాంటీన్ ఒకటి మాకు ఇస్కా ఇన్ని వదిలితే మా పంట మాకు ఉంటాయండి థాంక్యూ